నమస్తే, నేను చక్రి. ఈరోజు మనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఇటల రాజేందర్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. నమస్కారం సార్. ఏంటి ప్రస్తుతం పరిస్థితి? ఏంటి, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా లేదా, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా, ఏమంటారు? యాక్చువల్గా ఇప్పటి వరకు ఫస్ట్ కోవిడ్ సందర్భంగా ఈ అనుభవాన్ని అయితే సంతరించుకున్నామో, ఏ ఫెసిలిటీస్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నామో, ఇవాళ సెకండ్ వేవ్ సందర్భంగా అవన్నీ మనకు ఉపయోగపడుతున్నమాట. వాస్తవం ఇప్పటికీ అప్పటికి తేడా ఏంటంటే, అప్పుడేమో మనిషి ఆ మనిషి పేషెంట్ దగ్గర పోవడానికి జంకేవాడు, భయపడేవాడు. కరోనా వచ్చిందంటే వణికిపోయేవాళ్ళు. కరోనా వచ్చిన మనిషిని మొత్తం బైకాట్ లెక్క చేసేటువంటి, సోషల్ బైకాట్ లెక్క చేసే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ డాక్టర్లు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ పేషెంట్ దగ్గరికి పోగలుగుతున్నారు, పీపీ కిట్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు, ఇవాళ మనిషిని కాపాడగలుగుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ ఏదైతే ఉందో, కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి, నిజం కూడా కేసులు ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి, ఆనాడైనా ఈనాడైనా ఒకటే. ఆనాడేమో 15% 20% పేషెంట్స్ భయంతో హాస్పిటల్కి పరిగెత్తటంలో, బెడ్ల కోసం అరట పట్టలు, ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ అంత భయం లేదు కాబట్టి, ఇవాళ 5% నుంచి 6% వరకు మాత్రమే, ఇవాళ 95-94% మంది ఇళ్లలోనే ఉండి ఐసోలేషన్లో డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవడం ఒకటి, ప్రభుత్వపరమైన ఐసోలేషన్ సెంటర్లో ఉండడం రెండు, ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ల సలహాల మేరకు, సూచనల మేరకు ఉండడం రెండు. వీళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తాను. కాకపోతే ఏంటంటే, చుట్టుపక్కల రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు ఉన్నాయి కాబట్టి, అక్కడ పేషెంట్ అంతా కూడా ఇక్కడ నిండుకున్నారు కాబట్టి. మన హైదరాబాద్లో హైదరాబాద్ హెల్త్ హబ్గా ఉండడమే కాకుండా, ఇతర రాష్ట్రాల పేషెంట్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి సాంప్రదాయం గతంలో ఉంది కాబట్టి, ఇవాళ ఆ బెడ్లను కూడా అక్కడ నిండిపోవడం కారణంగా కొంత మన రాష్ట్రంలో పేషెంట్ కొంత ఇబ్బంది అవుతున్నమాట. వాస్తవం ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ల కొరత లేదు, వెంటిలేటర్ల కొరత లేదు, ఐసీయూల కొరత లేదు, మందుల కొరత లేదు, మ్యాన్ పవర్ కొరత లేదు. కాకపోతే ఏంటంటే, వచ్చిన వాళ్ళందరికీ మాకు ఈ పెద్ద హాస్పిటల్ కావాలి, ప్రైవేట్ హాస్పిటల్ కావాలని చెప్పి ఏదైతే అడుగుతూ ఉన్నారో అది మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. దాని అంతే తప్ప అదర్వైజ్ మనకు ఏ జిల్లాకు ఆ జిల్లా కేంద్రాలలో కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్లు కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఉన్న హాస్పిటల్ అనుబంధం కానీ, ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. నాకు చూస్తూ ఉంటే ఇది పెరిగింది, ఇప్పటికే బాగా పెరిగింది. ఇది ఇట్లనే కొనసాగితే కనుక తప్పకుండా నేను ఫేస్ చేయగలమనే విశ్వాసం ఉంది. ఇంకా కనుక పెరిగితే తప్పకుండా ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా వాడుకొని ప్రజల్ని కాపాడడంలో, ప్రజలకు ధైర్యాన్ని కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం 24/7 ఇవాళ మొత్తం యంత్రాంగం అంతా కూడా వాళ్లకు తోడుగా ఉంటుందని చెప్పి మనం చేస్తాం. ఆ విషయాలన్నీ మాట్లాడదాం సార్. దానికంటే ముందు మీరు ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చెప్పారు, అంటే రాష్ట్రాల మీద, కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, రాష్ట్రాల మీద భారం పడుతుంది, 400 రూపాయలు రాష్ట్రాలకి, కేంద్రం 150 రూపాయలు తీసుకోవడం ఏంటనే దాని మీద తెలంగాణ రాష్ట్రంతో పాటు కొన్ని మరికొన్ని రాష్ట్రాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? సమన్వయ లోపమా, ఏంటి కారణం ఇది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మా డీల్ చేసుకోలేకపోయారు కరెక్ట్ గా? ఇప్పుడు ఇంత పాండమిక్ సిచ్యువేషన్ ఈ 100 సంవత్సరం జరిగితే ఎవరు చూడలే. అమెరికా లాంటి దేశం ఏం చేసిందో, బ్రిటన్ లాంటి దేశం ఏం చేసిందో మనం చూసాం. ఇక్కడ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా ఏ వర్గాలకు వ్యాక్సిన్ ఇవ్వదలుచుకున్నారు. ఫస్ట్ ఇచ్చింది ఫోర్త్ ఫ్రంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిండ్రు, తర్వాత ఇచ్చింది కోమార్బిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, తర్వాత 45 ఇయర్స్ లోపు పిల్లలకి ఇచ్చిండ్రు, రేపు మే 1 తారీఖు నుంచి వెళ్ళి 18 సంవత్సరాల పైబడినకి ఇస్తా అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇంత పెద్ద యజ్ఞంలో దేశ ప్రజానీకానికి వ్యాక్సిన్ అందించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఇలా వేరే ఆలోచన ఉండకూడదు? ఏదో రాష్ట్రాలు ఇవ్వాలి, కేంద్రం ఇవ్వాలన్నటువంటి భావన రాకూడదు. అది చాలా చిన్న ఆలోచనగా నేను భావిస్తా ఉన్నా. రెండవది, ఇలా పూనా వాళ్ళ 400 రూపాయలకు రాష్ట్రాలు తీసుకుంటాయి, కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం 150 రూపాయలకు తీసుకునే భావన ఏదైతే ఉందో అది నిజంగా సహించరాదిగా నేను భావిస్తా ఉన్నా. ఇలా 1 కోటి డోసులు ఉత్పత్తి చేస్తున్నప్పుడు ధర వేరే ఉంటుంది, 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తున్నా వేరే ఉంటుంది. డోసులు పెరుగుతున్న కొద్దీ కాస్ట్ తగ్గుతుంది తప్ప, డోసులు పెరుగుతున్న కొద్దీ కాస్ట్ పెంచే పద్ధతి ఇప్పుడే చూస్తాను. ఒక రా మెటీరియల్ రేటు పెరిగినప్పటికి కూడా, పెరిగితే ఓ 5% పెరుగుతుండొచ్చు, 10% పెరుగుతుండొచ్చు, కానీ అకారణంగా ఇలా అవసరం ఉంది కదా అని చెప్పి ఎక్స్పైర్ చేసే పద్ధతికి ఒడిగడుతున్నప్పుడు అలాంటి వాటికి కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందా ఉండదా ఇలా తెలుసుకోవాల్సిన అక్కడ ఉండదు. ఇలా కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారం ఉంటాయి. ఇవాళ నేను టెస్టింగ్ కిట్ల విషయంలో కూడా చూస్తా ఉన్నా, టెస్టింగ్ కిట్లు కొత్తలో నేను ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు 500 రూపాయలకు కొన్నాం, ఆ తదుపరి 300 రూపాయలకు కొన్నాం, 400 రూపాయలకు కొన్నాం, ఇవాళ 35 రూపాయలకు వస్తా ఉంది. అదే టెస్టింగ్ కిట్ ఇవాళ ర్యాపిడ్ టెస్ట్ కిట్ 35 రూపీస్కి వస్తా ఉంది. కానీ ఇలా అవసరం ఉందని చెప్పి పాత ఆర్డర్లను క్యాన్సిల్ చేసి 80 రూపాయలకు కిట్ ఇస్తే ఇస్తామని అంటున్నాను, 80 రూపీస్ కోసం. అంటే ఇట్లాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించుకొని ఇట్లాంటి ఎవరైతే ఎక్స్పైర్ చేస్తూ ఉన్నారో, ఆక్సిజన్ బ్లాక్ అమ్మే పద్ధతి కావచ్చు,
ఇలా వాయిల్స్ ని ఇలా రెమెడీస్ ని ఇంజక్షన్ ని బ్లాక్ అమ్మే పద్ధతి కావచ్చు లేకపోతే ఈ ఇప్పుడు చెప్తున్న కిట్ల విషయంలో కావచ్చు ఇవన్నింటినీ నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పోయినా ప్రజల డబ్బులు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు అందుకనే ఇప్పటిదాకా కలిసికట్టుగా ఇంత పెద్ద పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాము రాబోయే కాలంలో కూడా దీన్ని ఎదుర్కోవడంలో కలిసికట్టుగా ఉండాలి తప్ప ఈ డిఫెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండద్దని చెప్పి నేను మనవి చేస్తాను మంత్రి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ఇప్పటికి కూడా ఈ టెస్టింగ్ కిట్ల విషయంలో ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తుండో కట్టడి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనవి చేస్తా ఉండండి మంత్రి గారు ఇందాక వ్యాక్సిన్లకు సంబంధించి బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎన్టీవీతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ అంటే ఇదే ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న ఆయన అడిగితే రాష్ట్రానికి వ్యాక్సిన్లు సరఫరా చేసినప్పుడు మొదటి దశలో సరఫరా చేసినప్పుడు వేస్టేజ్ చాలా ఉంది ఆ వేస్టేజ్ ని తగ్గించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అనేది ఒక కారణంగా చెబుతున్నారు మరికొంతమంది ఏంటంటే స్పుత్నిక్ లాంటివి 700కి అమ్ముతూ ఉన్నారు మరికొన్ని ఏమో 1000 రూపాయలు పైబడి 4000 రూపాయలు ఇతర దేశాలకు సంబంధించిన వ్యాక్సిన్లు అమ్ముతుంటే కేవలం 400 రూపాయలకి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి అనేది మరొక వాదన అటుపక్క నుంచి వస్తున్నటువంటి వాదనలు ఇవి నేను ఇక్కడ మాట్లాడుతున్న 150 రూపాయలకు ఏ బేసిస్లో మన వ్యాక్సిన్ ఇచ్చి ఉండే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ ప్రొడక్షన్ కాస్ట్ వేసుకోకుండానే లాభం చూసుకోకుండా ఇచ్చినట్టవా చెప్పండి రెండవది ఇవాళ మీకు అందరు తెలుసు కొన్ని ఉత్పత్తి చేస్తే ఎంత కష్టపడుతుంది ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఎంత కష్టపడుతుంది ఇది మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతి కాదా అండి ఇవాళ నేను అడుగుతున్నా కేవలం డిమాండ్ ఉంది కాబట్టి ప్రజలకు అవసరం ఉంది కాబట్టి ఎక్స్పైర్ చేసే నేచర్ తప్ప దీనికి ఇంకొక నేచర్ లేదండి ఇది అలవ్ చేయొద్దని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు అలా ఇప్పుడు వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడం అలవ్ చేస్తామండి ఇవాళ సిచ్యువేషన్ ఏంటండి చెప్పండి ప్రజలందరూ కూడా అంగోలిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉంటే కన్నీళ్ళు పెడతా ఉంటే వాళ్ళకు అండగా నిలిచేటువంటి నిర్వహించిన మనం ఇవాళ వాళ్ళకు కొద్దిమంది పిడికడ మంది కోసం మనం నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఇవాళ ఖచ్చితంగా పాత ధరకు ఇతర ఇంకో పెరుగుతే ఇంకో కొత్త ధరకు ఇస్తారా తెలియదు కానీ భారత ప్రభుత్వమే పర్చేజ్ చేసి ప్రజానీకానికి వ్యాక్సిన్ అందించే కర్తవ్యం ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను అసలు ఉచితంగా ఎందుకు అందివ్వకూడదు సార్ దేశ ప్రజానీకాన్ని అందరికీ ఎందుకు ఉచితంగా అందివ్వకూడదు వ్యాక్సిన్ ఉచితంగానే అందించాలి దాని కాస్ట్ ఎంత కడితే 25 కోట్లు కూడా కాదు మన బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించుకొని ఉన్నాం కాబట్టి భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకో మరి ఈ ఆలోచన మాత్రం మంచిగా లేదు ఈ సమంజసంగా లేదు తప్పకుండా భారత ప్రభుత్వం గతంలో ఎట్లయితే పోలియో వచ్చినప్పుడు కానీ ఇతరత్ర రోగాల కోసం వ్యాక్సిన్లు ఎట్లయితే వచ్చినాయో ఆ వ్యాక్సిన్లని మనం అయితే ఉచితంగా ఇస్తున్నామో అదే పద్ధతిలో ఈ వ్యాక్సిన్ కూడా ఇవాళ ఒకతోటి ఒకరోజుతో అయిపోదండి ఇది ఖచ్చితంగా మనం మనిషి ఉన్నంత వరకు మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే బీసీజీ మనకు భాగమైపోయిందో ఇవాళ ఎట్లనే కొన్ని వ్యాక్సిన్లు ఎట్లయితే భాగమైపోయినాయో ఈ వ్యాక్సిన్ కూడా చాలా కాలం పాటు ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంత వరకు భారత ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ని తన మన సొంతంగా తయారు చేస్తామా తయారు చేసే సంస్థల మీద మనం ఒక రేటు సైంటిఫిక్గా నిర్ణయించుకొని సప్లై చేయించుకుంటామా ఏదో ఒకటి చేసి అయితే భారత ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేసి వ్యాక్సిన్ని ఉచితంగా ప్రజానీకానికి అందించాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ ఆక్సిజన్కి సంబంధించి ఆక్సిజన్ కొరతకు సంబంధించి అడిగితే ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుంది ఆయా రాష్ట్రాలు ఇచ్చే డేటాని బట్టి అక్కడ ఉండే కేసులను బట్టి కేంద్రం అలకేట్ చేస్తుంది బహుశా తెలంగాణ ఇచ్చే డేటాకి క్షేత్రస్థాయి పరిస్థితికి డిఫరెన్స్ ఉందేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు బీజేపీ నేతలు ఒక మాట అండి ఇలా యూపీలో ఆక్సిజన్ కొరత లేదా ఢిల్లీలో ఆక్సిజన్ కొరత లేదా మధ్యప్రదేశ్లో లేదా మహారాష్ట్రలో లేదా అన్ని రాష్ట్రాలలో కూడా ఆక్సిజన్ కొరత ఉంది మనం అంగీకరించాలి ఇవాళ ఇంకా దాంతో పోలిస్తే తెలంగాణలో ఇప్పటివరకు ఆక్సిజన్ కొరత లేకుండా మెయింటైన్ చేయగలిగినాం ఇంకా ఫర్దర్ కేసులు కనుక పెరగగలిగితే తప్పకుండా ఇంకా ఆక్సిజన్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉండదు అవసరం ఉండే ఆస్కారం ఉండదు ఇవాటికి ప్రతి నిత్యం 260 నుంచి 270 టన్నుల ఆక్సిజన్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం రేపు కేసులు పెరిగితే 300, 350, 400 వచ్చే ఆస్కారం ఉంది కేంద్ర ప్రభుత్వం మాకు అలకేట్ చేసింది కానీ అలొకేషన్ కూడా ఎక్కడ చేసింది దూర ప్రాంతాల్లో చేసింది మాకు ఇవాళకి బళ్ళారి ఉంది మా పక్కకే ఉంటుంది 350 కిలోమీటర్ల మీద మాకు అలకడి చేస్తే తొందరగా వచ్చేది కానీ ఎక్కడో 1200 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒరిసాలో మాకు అలకడి చేసింది మేము అంటున్నాం భారత ప్రభుత్వానికి రైల్వేస్ వాళ్ళ చేతిలో ఉంటాయి యుద్ధ విమానాలు వాళ్ళ చేతిలో ఉంటాయి ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో రోడ్డు ద్వారా ఒక ట్యాంకర్ కొట్టాలంటే మాకు 1300 కిలోమీటర్ల నుంచి వెళ్ళి 6 రోజులు పడుతుంది ఒక ట్యాంకర్ వచ్చిపోతే 6 డేస్ 7 డేస్ పడుతుంది ఇలా మనిషి ప్రాణానికంటే పెద్దది లేదు కదా ఇవాళ అవసరమైతే ఫ్లైట్లలో తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి రైళ్లలో తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి కానీ తక్కువైంది కష్టమవుతుంది చచ్చిపోతున్న వార్తలు ఎందుకు రావాలండి భారత ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజల్ని కాపాడే కర్తవ్యం ఉంటుంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తుండొచ్చు ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తుండొచ్చు కానీ భారత ప్రభుత్వానికి
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి ప్రజలే తప్ప వాళ్ళకి వివక్ష ఉంటుందని చెప్పి నేను భావించట్లేదు. అందుకని భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఇవాళ ఈ ఆక్సిజన్ సమస్యను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తుంది కాబట్టి ఎక్కడ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు రెమ్డెసివిర్ కి సంబంధించి నిన్న కేంద్రం తన అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి, అంతకు ముందు వరకు మనం కొనుక్కునే పరిస్థితి ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కునే పరిస్థితి ఉంది, ఎందుకు నిన్నటి వరకు ఎందుకు మనం ముందుగా పెట్టుకోలేకపోయాం రెమ్డెసివిర్? ఇన్ని రోజుల నుంచి మధ్యలో 6-7 నెలలు గ్యాప్ వచ్చింది, ఉధృతి తగ్గింది, ఎందుకు ముందస్తుగా చేసుకోలేకపోయారు అనేది మరో ప్రశ్న. యాక్చువల్గా దీన్ని మనం అట్లా ఈజీగా మాట్లాడద్దు. మొన్న కరోనా తగ్గిన తర్వాత వ్యాక్సినేషన్ కోసం కూడా ఎవరు రాలేదు, మీరు గమనించండి. అవును, అసలు ఎవరు కూడా ఏ దీని పని అయిపోయిందని చెప్పి భావించారు. ఎవరు ఇంజెక్షన్ల గురించి పట్టించుకోలే, మందుల గురించి పట్టించుకోలే, కరోనా గురించి పట్టించుకోలే. సడన్గా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ మన రెమ్డెసివిర్ ఇవన్నీ ఏజెండాకి వచ్చిన తర్వాత ఉత్పత్తిదారులు కూడా మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఏం చేసిండ్రు, మళ్ళీ ఉత్పత్తి మొదలుపెట్టింది. ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత 24 అవర్స్ రాదు ఉత్పత్తి, మళ్ళీ ఒక 40 రోజులు ప్రాసెస్ ఉంటుంది, దాన్ని స్టోర్ చేసుకునే పద్ధతి ఉంటుంది, దాన్ని చెక్ చేసుకునే పద్ధతి ఉంటుంది, కాబట్టి కొంత లేట్ అయింది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మోడీ గారితో వీడియో కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత అరే పరిస్థితి అంతా ఎట్లా ఉందని చెప్పి ఆ రోజే 2 లక్షల డోసులకు ఆర్డర్ ఇచ్చినాం మేము. రెమ్డెసివిర్ ఆర్డరు ఆ రోజే ఇచ్చినాం. మళ్ళీ తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చిన తర్వాత అరే ఇట్లా కనబడుతుందని చెప్పి మళ్ళీ ఒక 2 డోసులు, అంటే 4 లక్షల డోసులకి ఆర్డర్ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డర్ పెట్టకుండా లేదు. కానీ నిన్న కేంద్రం ఈ రెమ్డెసివిర్లో కూడా దానికి కంట్రోల్ తెచ్చుకొని ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి 21 తారీఖు నుంచి మొదలుపెట్టి 30 తారీఖు వరకు, ఏప్రిల్ 30 తారీఖు వరకు 21 డోసులు మాత్రమే ఇస్తామని చెప్పే పద్ధతి అయితే ఉందో ఒక బాధించింది అది. ఎందుకంటే మేము ఆల్రెడీ 4 లక్షలు కొనుక్కున్నాం, మాది మాకు రావాల్సిన అక్కడ ఉన్నది. రెండవది కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే హైదరాబాద్ ఇది ఒక అందరి రాజధానిగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయినప్పటికీ కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి అనేక వేల మంది పేషెంట్లకి ఇది నిలయం, ట్రీట్మెంట్ ఇచ్చే నిలయం. కాబట్టి ఇక్కడ అనేక మంది వస్తే ఈ నగరంలో మాకు కొంత ఎక్కువ అలకెట్ చేయమని చెప్తే ఇలా 21 వేలు అలకెట్ చేసి మహారాష్ట్ర మాత్రం 2 లక్షల 60 వేలు అలకెట్ చేసి ఇలా గుజరాత్ మాత్రం 1 లక్ష 62 వేలు అలకెట్ చేయడం అనేది ఇది అత్యంత బాధ కల్పించేటువంటి అవసరం. అందుకని ఏదైనా తింటే రావి నియంత్రించుకోవాలి తప్ప అదేనా అక్కడిలో ఉండి తీసుకుపోయి అక్కడ ఉందా? కాబట్టి ఇట్లాంటిది సరిగా లేదు. కేసులు మా దగ్గర తక్కువ ఉన్నప్పటికీ కూడా బయట రాష్ట్రాల పేషెంట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ డిమాండ్ చేస్తున్నాం. ఆక్సిజన్ విషయంలో అంతే, రెమ్డెసివిర్ విషయంలో కూడా అంతే. వ్యాక్సిన్కి సంబంధించి సార్, మనం వ్యాక్సిన్ రీసెర్చ్ దశలో ఉన్నప్పుడు, ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నాం అసలు వ్యాక్సిన్ హబ్ అనేది, ఫార్మాస్యూటికల్ హబ్ అనేది, ఇక్కడ అసలు భారతదేశం నుంచే వ్యాక్సిన్ అంతా ప్రొడ్యూస్ అవుతుందనే దిశగా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ చివరికి వచ్చేటప్పటికీ ఒకరోజు 2 రోజులు సెలవులు ప్రకటించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్ దొరక్క. ఒక 70 దేశాలకేమో వ్యాక్సిన్ని మనం ఎగుమతి చేసాం, మన దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ లేనటువంటి పరిస్థితి, 2 డోసు ఇస్తూ ఉన్నారు, మొదటి డోసు ఇంకా ఇవ్వలేనటువంటి పరిస్థితి. వ్యాక్సిన్కి సంబంధించి ప్రణాళిక లోపం కనబడుతుందా మీకు? ఎలాంటి ప్రణాళిక చేస్తుంటే బాగుండేది అనుకుంటున్నారు? ఇప్పుడు 2 విషయాలు. ఒకటేమో భారత ప్రభుత్వమే దీన్ని పూర్తిగా నియంత్రించింది, కంట్రోల్ చేసుకున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు 1 డోసు కోవాక్సిన్ ఇచ్చిన తర్వాత లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 డోసు కూడా మళ్ళీ అదే ఇవ్వాల్సిన అక్కడ ఉండదు. దీనివల్ల ఇక్కడ ఏమైందంటే ఒకేసారి వ్యాక్సిన్లు రాకపోవడం వల్ల ఎప్పటికప్పుడు వచ్చిన వ్యాక్సిన్ అంతా ఇచ్చుకోవడం వల్ల ఒక్కొక్కసారి కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకు అందుబాటులో లేకపోవడం, ఆ ప్రాంతంలో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకు ఆ ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం జరుగుతున్నమాట వాస్తవం. మేమేమంటున్నాం భారత ప్రభుత్వానికి అంటే సరే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుండొచ్చు కాక, మేము చేసినా జరుగుతావచ్చు, ఇంకోలు చేసిన జరుగుతావచ్చు. ఇప్పుడు ఆ విమర్శల కోసం మాట్లాడతలేను కానీ ప్రపంచంలో ఎక్కడ వ్యాక్సిన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని పర్చేజ్ చేసి ఎయిర్లిఫ్ట్ చేసి మొత్తం ప్రజానికానికి తక్షణమే అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని భావిస్తూ ఉన్నా. ఇప్పుడు డబ్బుల ముఖం చూడాల్సి అక్కర్లేదు, రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా మీనమేషాలు ఎక్కాల్సి అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజల సొమ్మే ఖర్చు పెడతాం కాబట్టి, ప్రజల కోసమే పనిచేస్తాం కాబట్టి ఆ బ్రాండ్నెస్ని మనం గుర్తుంచుకొని పనిచేయాలని చెప్పి కోరుతున్నా. ఇలా వ్యాక్సిన్ విషయంలో మీరు చెప్తున్నది వాస్తవం. ఒకరోజు మనం సెలవు ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది, ఒక్కొక్క దగ్గర ఒక వ్యాక్సిన్ వరకు ఒకరు తీసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లాంటిది రాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం పగడబందీ ప్రణాళికలు చేసి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ వ్యాక్సిన్ పంపిణీ జరగాలని చెప్పి కూడా కోరుతున్నాను. ఇప్పుడు 1 తారీఖు నుంచి అందరికీ వ్యాక్సిన్ అంటూ ఉన్నారు, ఏ సాధ్యపడుతుంది అంటారు? అంటే ఇప్పుడు
రాష్ట్రాలకి 50% అంటే ఓపెన్ మార్కెట్కి 50% ఇచ్చి 50% మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. ఈ 50%లో అంటే ఒకరు కొనాలి ఒకరు కొనాలనే పోటీతత్వం పెరిగి రేట్లు పెంచేసే అవకాశం లేదా కార్పొరేట్ ఆసుపత్రులు తమ ఇష్టం వచ్చిన రేట్కుని అమ్ముకునే అవకాశం లేదా లూటీ చేసే అవకాశం లేదా అలాగే డబ్బు ఉన్న వాళ్ళు వేసుకోవడం డబ్బు లేని వాళ్ళు వేసుకోలేని పరిస్థితి రాదా? రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడే అవకాశం లేదా? తప్పకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. అందుకనే ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అంత వరకు భారత ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని పర్చేజ్ చేసి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం, ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. రాబోయే కాలంలో కూడా ఇది ఎన్ని సంవత్సరాల వరకు దీంతో సహజీవనం చేయాల్సి వస్తుందో, ఎన్నెన్నిసార్లు మళ్ళీ ఏ సీజన్ వేసుకోవాల్సి వస్తుందో శాస్త్రవేత్తల డాక్టర్ల అభిప్రాయం మేరకు మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తామా లేదా ఇక్కడ ఇవాళ హైదరాబాద్ కూడా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉంది కాబట్టి బయాలజికల్ ఇలాంటిది కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఇండస్ట్రీస్ బాగా చాలా ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకొని ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడుకొని మొన్ననే చూసిన ఏదో వాళ్ళకు లోన్ ఇస్తామన్నట్టుగా లోన్ ఇస్తారా ఇంకేం చేస్తారో పక్కకు పెట్టి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఇక్కడ జరగాల్సిందే, ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిందే. రైట్, ఇక రాష్ట్ర విషయానికి వద్దాం సార్. ఇప్పుడు 6-7 నెలల కాలం సమయంలో ఎట్లాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు? ఈరోజు ఇప్పుడు చూస్తున్నటువంటి న్యూస్ అయితే టెస్టింగ్ కిట్లు కొరత కనపడుతూ ఉంది. టెస్ట్ సెంటర్ల నుంచి ఎవరైతే టెస్టింగ్కి వచ్చారో వాళ్ళని వెనక్కి పంపించే పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవేళ అనుమానాస్పదంగా వాళ్ళు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళకి నిజంగా పాజిటివ్ ఉంటే వాళ్ళ నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం లేదా? టెస్టింగ్ కిట్లకు సంబంధించి టెస్టింగ్ సెంటర్లకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ముందస్తు? యాక్చువల్గా మేము 10 లక్షల టెస్ట్ కిట్లకు ఆర్డర్ ఇచ్చినాం, 35 రూపాయలు చొప్పున ఆర్డర్ ఇచ్చినాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కోవిడ్ కేసులు పెరిగినాయో ఇతర రాష్ట్రం నుంచి డిమాండ్ వచ్చిందో టక్కన మాకు ఎగబెట్టిండి ఆయన, ఎగబెట్టి 80 రూపాయలకు అమ్ముకుంటుండే మళ్ళీ బయట. ఇదే ఇక్కడ ఇక్కడ వచ్చిన తిప్పలలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కనుక ఇట్లాంటి విషయాల్లో నియంత్రణ చేసి మీరు 35 రూపాయలు పడుతున్నప్పుడు మేము అగ్రిమెంట్ చేసుకున్నావు కదా, మరి సడన్గా 80 రూపాయల కట్టే ఎందుకు పెరిగింది, దీన్ని ఎక్స్పైర్ చేస్తున్నావు, ఈ దేశద్రోహం అని చెప్పేసి అట్టడం మీద కంట్రోల్ తీసుకొని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మళ్ళీ టెస్ట్ కిట్ల రూపంలో మనకు రాష్ట్రం పైసలు ఇచ్చినప్పుడు కూడా పంపించే విధానం రావాల్సి ఉండే లేదు. అది లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగిందన్నమాట వాస్తవం. ఇవాళ టెస్ట్ కిట్లు ఏ పూట కాపూట వెతుకునే పరిస్థితి వచ్చినమాట కూడా వాస్తవం. అయినప్పటికీ కూడా ఇవాళ ఇతర రాష్ట్రాలు ఎట్లయితే పర్చేజ్ చేస్తామని మనం కూడా పర్చేజ్ చేసుకొని టెస్ట్ కిట్ చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే మా రాష్ట్ర ప్రభుత్వంను యూపీ ప్రభుత్వం కూడా సర్క్యులేషన్ ఇచ్చింది, ఒక సర్క్యులర్ దాడి చేసింది. ఏమని, టెస్ట్ కిట్లు తర్వాత ఏమాత్రం సింప్టమ్స్ ఉండి హాస్పిటల్కి వచ్చినప్పటికి కూడా కోవిడ్ పేషెంట్గా భావించి మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేటువంటి సర్క్యులర్ ఇచ్చింది. మనం కూడా రేపు ఇప్పుడు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి అయితే అంటున్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా కోవిడ్ కిట్లు ఇచ్చి ఏసింప్టమాటిక్ ఉంటే ఇన్నోటి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఒకవేళ ట్రీట్మెంట్ అవసరం ఉంటే హాస్పిటల్ చర్య చేపట్టాలి, అట్ ద సేమ్ టైం టెస్టింగ్ కిట్ల చోట కూడా చేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ దిశగా మేము ముందుకు పోతాం. గవర్నమెంట్ ల్యాబొరేటరీస్లో 3 నుంచి 4 రోజులు పడుతుంది సార్ టెస్ట్కి వెళితే వాళ్ళకి రిపోర్ట్ రావడానికి. ఈలోపు ఈ 3-4 రోజుల్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరిగేసి మరికొంతమంది కనిపించే అవకాశం లేదా? ఎందుకు ఒక రోజులో రిపోర్టు లేదా 24 గంటల్లో రిపోర్ట్ ఎందుకు రావడం లేదు, దానికి అవకాశం లేదా మన దగ్గర? ఇక్కడ ఇష్యూ ఇది ఆర్టీపీసీఆర్ టెస్టులు 30,000 వరకు చేసేటువంటి ఆస్కారం ఉంది, ప్రైవేట్లో ఒక 20,000 గవర్నమెంట్ ఒక 10,000. ఈ ఆర్టీపీసీఆర్తో జరగాలంటే ఇక మొత్తం 1,000,000 కేసులు పెరిగిపోవడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చేది, మన చేతిలో రిజల్ట్ ఉండేటువంటిది టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్ కాబట్టి పెద్ద ఎత్తున లక్షలకు 1,20,000 1,30,000 రోజులు చేస్తూ ఉన్నాం. దానివల్ల ఇబ్బంది లేదు. కానీ ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్టీపీసీఆర్ మన ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ వస్తుందో అలాంటి వాళ్ళకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాల్సిందే. కాబట్టి ఒకవేళ అక్కడ కూడా ఒక్కోసారి నెగిటివ్ వచ్చే ఆస్కారం ఉంటుంది, అప్పుడు సిటీ స్కాన్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆర్టీపీసీఆర్ టెస్ట్ దానికోసం మేము వాడుతూ ఉన్నాం, ఎక్కడ కూడా టెస్ట్కు ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం. మీరు అన్నది కరెక్ట్, అది 3 రోజులకో 4 రోజులకో రిపోర్ట్ వస్తే ఆ 3 రోజులు 4 రోజులు కొన్ని 100,000 మంది కంటపెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ మీద ఆధారపడకుండా ర్యాపిడ్ టెస్ట్ మీద ఆధారపడి ఈ పని చేస్తూ ఉన్నాం మేము. ప్రైవేట్ ల్యాబొరేటరీలు దోపిడీ చేస్తున్నాయి సార్, 500 రూపాయలు స్టే అక్కడికి వెళ్ళి చేయించుకోవడం, 700 రూపాయలు ఇంటికి వచ్చి చేయడం, కానీ 1,200 నుంచి 1,500 రూపాయలు బిల్లులు వేస్తున్నాయి. దానికి శానిటైజేషన్ అని లేదా పీపీఈ కిట్లు అని ఎక్స్ట్రా బిల్లులు యాడ్ చేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు కట్టడికి ల్యాబొరేటరీలే కదా, అటు ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అదే పరిస్థితి ఉంది. జనాన్ని దోచుకునే పరిస్థితి, ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి కనపడుతుంది ఈ పరిస్థితుల్ని అనువుగా చేసుకొని. మీకు తెలియదు ఏముందండి, ఇప్పటిదాకా
ఒక గవర్నమెంట్తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడే 35 రూపాయలు కుదుర్చుకున్నాడు మాకు ఇస్తలేడు ఇవాళ దుస్థితి గది అంటే ఎంత నియంత్రణ ఉందో ఎంత భయం ఉందో మనకు అర్థం కావాలి దాన్ని బట్టి కాబట్టి ఇక్కడ కూడా భయంతో పని అయిద్దని చెప్పి నేను భావించట్లేదు అనేక సందర్భాల్లో ల్యాబ్ యజమాన్యాలతో మాట్లాడినా హాస్పిటల్ యజమాన్యాలతో మాట్లాడినా మాట్లాడి మేము చెప్పినాం అదే ఇది పాండమిక్ సిచ్యువేషన్ అయ్యా ఇది ప్రజలందరూ కూడా కన్నీళ్ళు కార్చిన సందర్భమే ఇది మానవత్వంతో వ్యవహరించాలి పైసల కోసం పనిచేయదు మనం పాపం తగ్గుతుందని చెప్పి అనేక సార్లు చెప్పినాం మేము కానీ కొంతమంది దానికి కట్టుబడి సహకరించే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇదే ఆధునిక సంపాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ మీద ఏం చర్యలు చేపట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడెక్క మనం వాళ్ళని కంట్రోల్ చేయొచ్చో ఆలోచన చేస్తున్నాం మేము సార్ మరొక ప్రశ్న సార్ ఇప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టారు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జనాలందరూ పడుకునే టైంలో అసలు ఎలాంటి కార్యకలాపాలు తగ్గిపోయే టైంలో కర్ఫ్యూ పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉందనేది ఒక ఆరోపణ అసలు నిజంగా ఉపయోగం ఉందా సార్ దానివల్ల ప్రాక్టికల్గా ఏమన్నా ఉపయోగపడుతుంది దాని ఫలితాలు ఏమన్నా వస్తాయంటారా యాక్చువల్గా ఒక 10 రోజుల నుంచి వెళ్ళే ప్రజల్లో ఒక అలజడి మొదలైంది మళ్ళా కరోనా బాగా వ్యాప్తి చెందుతుందట మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి ఎక్కడ ఉంటుందట అని రాగానే ఎక్కడెక్కడ సెల్ఫ్ నియంత్రణ చేసుకుంటున్నారు అక్కడ ఉంటేనే ప్రయాణం చేస్తున్నారు అక్కడ లేని వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు ప్రయాణం చేసే వాళ్ళు కూడా ప్రివెంటివ్ మేజర్స్ తీసుకుంటారు మాస్క్ కట్టుకుంటున్నారు తప్పకుండా వాళ్ళు కొంత శానిటైజర్స్ వాడుతున్నారు ఇంటికి పోగానే స్నానం చేస్తూ ఉన్నారు సబ్బుతోటి మంచిగా బ్రహ్మాండంగా కాబట్టి కొంత సెల్ఫ్ నియంత్రణ స్టార్ట్ అయింది ప్రజల సహకారం లేకుండా ఇట్లాంటి సందర్భంలో కట్టడి చేయడం కష్టం కాబట్టి ప్రజల సహకారం సంపూర్ణంగా ఉంది కాబట్టి ఇవాళ ఏ రూపంలో పెట్టినా కూడా ఇలా కొంత సర్దుమరిగే పరిస్థితి కనబడతా ఉంది కానీ బార్లు కావచ్చు వైన్ షాపులు కావచ్చు సాంస్కృతిక సమ్మేళనాలు కావచ్చు మన జరిగినటువంటి రాజకీయ సభలు కావచ్చు వీటన్నింటినీ కట్టడి చేయాల్సిన అవసరం లేదు సార్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనుకుంటాం కదా మనం వాస్తవంగా మన కుంభమేళాలు జరిగినాయి ఎలక్షన్స్ మధ్యలో వచ్చినాయి కాబట్టి అది అయిపోయింది ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్లలో పెద్ద పర్మిషన్ సభలు కానీ ర్యాలీలు కానీ పర్మిషన్ ఉండే ఆస్కారం లేదు ఎక్కడో ఎక్కడ ఇంటింటి పోయి ప్రచారం చేసుకుంటే తప్ప ఎక్కడ పెద్ద పెద్ద సభలు ఉండే ఆస్కారం లేదు ఇది ఏమైనప్పటికీ కూడా ఇది మధ్యలో మనం ఆపలేం కాబట్టి అయిపోయిన తర్వాత ఇది రాబోయే కాలంలో తప్పకుండా కొంత కట్టడి చేసుకోవాల్సి అక్కడ ఉంది త్వరలోనే ఇది కట్టడైద్దని చెప్పుకొని నేను అనుకుంటున్న వ్యక్తిగతంగా లాక్డౌన్ పరిస్థితి వచ్చే అవకాశం లేదంటారు అంటే ఇప్పుడు మనకి పాజిటివ్ పెరిగే రేట్ చూసినట్లయితే మార్చి 31కి మనం చూస్తే 1.5% అరౌండ్ ఉంది ఈ రోజు చూస్తే 5% ఉంది ఈ మంత్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ మంత్ పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు మరి దాన్ని కట్టడి చేయడానికి ఏంటి ప్రివెన్షన్గా ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఏం చెప్పాడో మీరు చూసినారు లాక్డౌన్ అంటే చేస్తే దేశవ్యాప్తంగా చేయాల్సిన అక్కడ ఉంటుంది తప్ప రాష్ట్రాల పరంగా చేయడం కుదరదు ఒక జిల్లాకు పరిమితమైతేనే ఒక రాష్ట్రానికి పరిమితమైతే సాధ్యమైంది కాదు మీకు తెలుసు బార్డర్ల మీద కొన్ని లక్షల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం మెటీరియల్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు లాక్డౌన్లో పరిష్కారం కాదు కానీ స్వీయ నియంత్రణ మాత్రం తప్పకుండా ప్రజలు చేసుకోవాల్సి అక్కడ ఉంటుంది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ప్రభుత్వం చేయాల్సిన అక్కడ ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అది ఆరోగ్య శాఖ మంత్రులు ఇటల్ రాజేందర్ ప్రత్యేక ఇంటర్వ్యూ కరోనాకు సంబంధించి అలాగే